ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో గల ఆదివాసీ పురోహిత్ సమాజ్ సంఘ్ ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రి వేడుకలను చాలా వైభవంగా నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుండి దుర్గా విగ్రహ ప్రతిష్టాపన చేసి నిత్యం పూజలు, ఆదివాసీ సంస్కృత నృత్యాలతో అలరిస్తూ చక్కగా అలంకరించిన దుర్గాదేవిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని మహిళా భక్తురాలు కనక జమున అన్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు మేము జరుపుకోలేదు, అంత మాకు తెలియదు కూడా. కాకపోతే పోయిన సంవత్సరం ఏమైందంటే ఇంట్లోనే మేము నవరాత్రి చేసాం, కానీ మొక్కుబడి మొక్కుకున్నాం. అయితే ఒక అంటే మా తమ్మునికి పాప పుట్టింది, దానితో అందరికీ ఈ వాడలో ఉన్న వాళ్ళకందరికీ నమ్మకం ఇంకా ఎక్కువ కలగడం వలన ఈ సంవత్సరం మేము ఇంకా సంతోషంతో చాలామంది హ్యాపీగా ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుతున్నాము. ఈ అంటే ఈ దుర్గాదేవిని మా కనక పరివార వాళ్ళు కూర్చోబెడుతున్నారు, కానీ మా ప్రధాన్ కూడా వాళ్ళందరి సహకారంతో మేము ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుతున్నాం. కోలాటాలు కూడా రాత్రి చిన్న పెద్ద తేడా లేకుండా అందరము సంతోషంగా కోలాటం ఆడుతున్నాము. ఈ యుగంలో సెల్ ఫోన్లతోటి ఇంటికాడ ఉండే వాళ్ళందరు కూడా అది వదిలిపెట్టి కోలాటం ఆడుకోవటానికి అందరు వస్తున్నారు. ఇది చూసి మాకు చాలా సంతోషం కలుగుతున్నది. అందరూ పాటలు పెట్టి చేస్తుంటారు కదా, కానీ మా సంస్కృతిలో అట్లా కాకుండా మేము ఢోలు వాయిద్యాలతోటి మేము కోలాటం ఆడుతున్నాం. అంటే సంస్కృతిని కాపాడుకోవడానికి, ముందు తరాలకు తెలియచేయడానికి మేము మా సంస్కృతి ఎలాగుందో అది తెలియజేస్తున్నాం అన్నమాట. ఆ విధంగా మేము అందరికి చూపిస్తున్నాం. అందరూ ఏకం అవ్వడం కోసం ఈ నవరాత్రులు చాలా ఉపయోగపడుతున్నాయి.